కర్నూలు మండల కేంద్రంలో టీఆర్ఎస్ ప్రచార యాత్ర నిర్వహించిన జెడ్పీ చైర్పర్సన్ సుమితా మహేందర్ రెడ్డి. చెమట చుక్కలు నీ సాయం అడుగుతున్నవి కూలి చేతులు, నీ చెలిమి కోరుతున్నవి చెమట చుక్కలు నీ సాయం అడుగుతున్నవి కూలి చేతులు. నిన్ను పిలుస్తున్నవి పాండూరు పల్లెలు, నీ సేవ కోరుతున్నవి నిరుపేద గడపలు. నిన్ను పిలుస్తున్నవి పాండూరు పల్లెలు, నీ సేవ కోరుతున్నవి నిరుపేద గడపలు. రావయా మహేందర్ అన్న అందరి నాయకుడై, రాజులా పేదలా అందరి సేవకుడై. రావయా మహేందర్ అన్న అందరి నాయకుడై, రాజులా పేదలా అందరి సేవకుడై. నీ చెలిమి కోరుతున్నవి చెమట చుక్కలు, నీ సాయం అడుగుతున్నవి కూలి చేతులు. ప్రజా ఖడ్గమై తాండూరులో తొలగించు ప్రజా ద్రోహమే. నాయకుడై నినదించు ప్రజావాదమే, అడుగడుగున నిర్మించు ప్రజల క్షేమమే. పైప్ లైన్ అందించి 250 కిలోమీటర్లు అంటే హైదరాబాద్ నుంచి తాండూరుకి 3 అంతల దూరం నుంచి మనకు పైప్ లైన్ అందించి మనకు నీళ్లు ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఇన్ని కోట్లతో ఇన్ని కిలోమీటర్లతో మనకి ఫండ్స్ ఇవ్వడం అనేది, ఇంత పెద్ద ఎత్తున పైప్ లైన్ వేయడం అనేది, నీళ్లు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఇది నిజంగా దేశ చరిత్రలోనే ఇది కూడా ఒక నంబర్1 పథకం కాబట్టి ప్రతి ఒక్క మహిళను కోరుతున్నా, మనకు అంత మంచి నీళ్లు అందిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని అందరిని ఒకటి కోరుతున్నా. ఇది ఎలక్షన్ సందర్భంగా ఇవన్నీ మాట్లాడద్దు, అయినా కానీ మాట్లాడుతున్నా, ఎందుకంటే ప్రతి ఒక్కరు నీళ్లు మాత్రం బాధ్యతగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇందాక వస్తున్న రథం మీద చాలా వరకు నీళ్లు, బోర్ వాటర్ కానీ మన మిషన్ భగీరథ వాటర్ కానీ ఎవరు నల్లలు పెట్టలేరు కాబట్టి దయచేసి ఈ గ్రామం అని కాదు ప్రతి గ్రామంలో కూడా నల్లలు పెట్టలేరు. దయచేసి మీరు వాడుకున్నంత వాడుకోండి, మిగతా టైంలో నల్లలు పెట్టండి, నల్లలు నీళ్లు పొదుపు చేయండి. ఎందుకంటే నేను చైర్మన్గా ఈ 2 సంవత్సరాలు కాదు 4 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాలు లెక్క వేస్తే 40 లక్షల నిధులు ఒట్టి 4 మండలాలకి తాండూరు కాన్స్టిట్యూన్సీకి ఇవ్వడం జరిగింది. ఎక్కడ చూసినా బోర్లు వేస్తున్నాం, మోటార్లు వేస్తున్నాం, బోర్లు ఫెయిల్ అవుతున్నాయి, మోటార్లు ఫెయిల్ అవుతున్నాయి. 5-6 నెలలకి మళ్ళీ బోర్లు వేయాల్సి వస్తుంది, మళ్ళీ బోర్లు వేస్తే మళ్ళీ ఫెయిల్ అవుతున్నాయి, నీళ్లు లేవు అంటున్నారు సైంటిస్టులు. కాబట్టి గ్రామంలో భూమిలో నీళ్లు లేకపోతే ఎన్ని కోట్లు పెట్టినా వృధా. కాబట్టి మీరు మాత్రం ఒకటే కోరుతున్నా, మీరు మాత్రం ప్రతి ఒక్కటి పిల్లలకి రానున్న కాలంలో ఫ్యూచర్లో నీళ్ళ ప్రాబ్లం రావద్దు, తర్వాత నీళ్ళ బాటిల్స్ కొనుక్కొని స్నానం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని కోరుతున్నా నీళ్ళు మాత్రం మీరు నల్లలు కట్టేయండి, ఎందుకంటే చాలా రానున్నది కరువు కాలం కాబట్టి ఆ పరిస్థితి మీ గ్రామంకి రావద్దు. కాబట్టి ప్రతి ఒక్కటి ఈ చిన్న మనవి కోరుతున్నా. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇది కూడా ఎలక్షన్లు ఇవ్వబోరు చెప్పారు, ఇది కూడా ఒక ముఖ్య విషయం ఏంటంటే ఇంటింటి మన గ్రామానికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇది విజయోత్సవ సభలాగా ఉంది. ఇంత పెద్ద ఎత్తున నిజంగా టీఆర్ఎస్ వైపు ప్రతి గ్రామాల్లో కూడా ప్రజలు వస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ప్రతి గ్రామాల్లో విజయోత్సవ సభల్లా ఉన్నాయి. ఏ గ్రామానికి వెళ్ళినా కారు గుర్తుకేస్తామంటున్నారు. నిజంగా గతంలో అభివృద్ధి చేసిన అభివృద్ధి
ముఖ్యంగా మన కేసీఆర్ గారి సంక్షేమ పథకాలు నిజంగా ప్రజలకి ఆకర్షితులవుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ, ఒకప్పుడు ఆడపిల్లంటే అత్తగారింట్లో అమ్మగారింట్లో భయం అనేది బాధలోనే ఉండేవి. ఇప్పుడు ఆడపిల్ల పుట్టిందంటే 13,000, మగపిల్లగాడికి 12,000. ముఖ్యంగా తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని కేసీఆర్ కిట్టు, ఇట్లాంటి పథకాలు, ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి. ఎందుకంటే సామాన్య పేద ప్రజలు అప్పుల పాలైపోయి పెళ్లికి ఖర్చుతో ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో 110,000. ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే రోజు చాలా టైం సరిపోదు. ముఖ్యంగా ఇప్పుడు మన గ్రామాలు ఈరోజు పోయింది, ఇప్పుడు 2,000 చేస్తామంటున్నారు. తప్పకుండా 2,000 అవుతుంది, డైరెక్ట్ మీ అకౌంట్లకు కూడా వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క మహిళ గురించి ఆలోచించడం అనేది మామూలు విషయం కాదు. ఒకప్పుడు మనకి నీళ్ళ కోసం ఎంత కష్టమవుతుండే మన మహిళలందరికీ తెలుసు. ఉదయాన్నే పొద్దున్నే నీళ్ళు లేకపోతే మహిళల పరిస్థితి ఏందో మనందరికీ తెలుసు. ఎందుకంటే నీళ్ళు లేకపోతే కుటుంబం మన మీద ఆధారపడి ఉంటుంది. వంట చేయలేక చాలామంది కూలికి వెళ్ళిపోతారు. కాబట్టి నీళ్ళు లేకపోతే ఎంత ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఇంటింటికి నల్ల నీళ్ళు అందియాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. అంత మంచి మన గురించి, మన మహిళల గురించి ఆలోచించిన వ్యక్తులు గతంలో ఎవరు లేరు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఇంటింటికి మహిళలకి నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశం వాటర్ గ్రిడ్ పథకం పెట్టడం జరిగింది. మనకి ఓడిఎఫ్ అవుతుంది మన గ్రామము, దానివల్ల మన గ్రామానికి 20,00,000 కూడా వస్తాయి. కాబట్టి ఇట్లాంటి ఎన్నో ఉన్నాయి. మనం అభివృద్ధి చేయడానికి మా సహకారం తప్పకుండా ఉంటుంది. మీరు కూడా ఇట్లాంటివి చేస్తే మీ గ్రామం పెద్ద ఎత్తున ఫండ్స్ వస్తాయి, కాబట్టి మీకు తెలియాలని చెప్తున్నాం. ఇంకొక ముఖ్య విషయం, మన తాండూరు కాన్స్టిట్యూన్సీకి దాదాపు 2,200,000,000 నిధులు రావడం జరిగింది. కాబట్టి ఇంతవరకు ఎవ్వరు చేయలేని విధంగా మన ముఖ్యమంత్రి గారు ఇన్ని ఫండ్స్ మనకి ఇవ్వడం జరిగింది. కొన్ని కోట్ల ఫండ్స్ బీటీ రోడ్స్ కానీ, ఆర్ఎన్బి రోడ్స్ కానీ, అప్రోచ్ రోడ్స్ కానీ, ఇంకా లింక్ రోడ్స్, ఇంకా తాండాలవి, ఇవన్నీ రోడ్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంత గతంలో లేని విధంగా మన తాండూరు కాన్స్టిట్యూన్సీకి చాలా వరకు డెవలప్ అయింది. ఇంకా కూడా ఈ తాండాలని ఇప్పుడు డెవలప్ చేస్తాము. ఈసారి తప్పకుండా రాణి తాండాలు ఏ ఉన్నాయో ఆ తాండాలకి నిధులు కేటాయిస్తాం. మీరు నమ్ముతారో నమ్మండి, నమ్మకపోతే నమ్మకపోకండి, కానీ తప్పకుండా అప్పుడు కేటాయించిన తాండాలు కాక ఇప్పుడు కొత్త తాండాలు ఎవరెవరికి రాలేవో ఆ తాండాలకి తప్పకుండా తీసుకుంటాం అని ప్రపోజల్స్ కూడా తయారైనాయి. కాబట్టి తప్పకుండా మేము అభివృద్ధి చేస్తాం, మా సహకారం ఉంటుంది తప్పకుండా. ఇంకొక ముఖ్య విషయం, కొంతమంది పెన్షన్ రాని వాళ్ళు ఉన్నారు. చాలామంది పెన్షన్స్ తప్పకుండా మీరు అప్లై చేయండి, రాని వాళ్ళకి పెన్షన్స్ వచ్చే విధంగా చూస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఎలాంటి వాగ్దానాలు చేయొద్దు. ఇంకొక ముఖ్య విషయం, డ్వాక్రా మహిళలకు కూడా 10,00,000 వడ్డీ లేని రుణం కూడా ఇస్తున్నారు. కాబట్టి మీరు ఇంకొక ముఖ్య విషయం, మన గ్రామ పంచాయతీ, మీరు గ్రామ పంచాయతీ కావాలని కోరిండ్రు, గ్రామ పంచాయతీ కూడా అయిపోయింది. ఇప్పుడు దీనికి బిల్డింగ్స్ కావాలి, డ్వాక్రా బిల్డింగ్ కానీ, అంగన్వాడీ 20,00,000 మేము శాంక్షన్ ఇస్తాం. ఇప్పుడు ఎలాంటి వాగ్దానాలు చేయొద్దు, ఇప్పుడు మాత్రం శాంక్షన్ ఎందుకు లేదు, ఎలక్షన్ కోడ్ తర్వాత శాంక్షన్ ఇస్తాం. ఇంకా రోడ్స్ కానీ, ఇంటర్నల్ సీసీ రోడ్స్ కానీ, ఇవన్నీ కూడా మీరు ప్రపోజల్స్ పెట్టండి. ఇంపార్టెంట్ ఉన్న స్కూల్ దగ్గర, అక్కడక్కడ మెయిన్ బస్ స్టాప్ దగ్గర, అక్కడక్కడ మెయిన్ రోడ్స్ దగ్గర సీసీ రోడ్స్ వేద్దాం. తప్పకుండా మా సహకారం ఉంటుంది తెలియజేస్తూ. మొన్ననే మనం అన్నగారి ఆధ్వర్యంలో ఒకసారి మనం ప్రచారం చేసుకోవడం జరిగింది. ఈరోజు అమ్మగారు వచ్చినారు కాబట్టి మనం ఈరోజు రాష్ట్రంలో మొట్టమొదట కేసీఆర్ గారు గవర్నమెంట్ ఏర్పాటు చేయంగానే రైతుల గురించి ఆలోచించే ఒకే ఒక్క వ్యక్తి మన కేసీఆర్ గారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మిగతా 28 రాష్ట్రాలలో ఇలాంటి లేని పథకాలను ఈరోజు 4.5 సంవత్సరాల లోపలనే మన తెలంగాణలో ఈరోజు ఈ పథకాలన్నింటినీ తెచ్చి రైతులను ఆదుకుంటున్న ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి ఈ సభాముఖంగా మనవి చేస్తున్నాను. ఈరోజు ఆడవాళ్ళ గురించి కానీ, రైతుల గురించి కానీ, బీద బడుగు బలహీన వర్గాల గురించి కానీ ఆలోచించే చెప్పుంటే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.